హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనం దద్దోజనం చేస్తున్నాం మన అమ్మవారికి కోసం ప్రసాదాలు ప్రసాదాలు చేశాన్నాను కదా ఇది ఒక వీడియో అనమాట దద్దోజనం చాలా బాగుంటుందన్నమాట మనకి దానికి ముందుగా నేను తాలింపు రెడీ చేస్తున్నాను స్టవ్ పైన ఒక బాండి పెట్టుకున్నాను ఒక రెండు మూడు టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకున్నాను అంటే మనం తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి మనం వేసుకోవాలన్నమాట నేను తీసుకున్న రైస్కి ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ సరిపోతుంది దాంట్లో ఒక స్పూన్ పచ్చిపప్పు వేసాను ఒక స్పూన్ మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకున్నాను అనమాట ఇవి కొంచెం వేగనివ్వాలి వేగిన తర్వాత ఎండుమిర్చి వేస్తున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు ముందు మిరియాలు వేసాను మిరియాలు వేసిన తర్వాత ఎండుమిర్చి వేసాను మనకి ఇవన్నీ వేగాలన్నమాట మనకి దద్దోజనానికి వచ్చేసి మిరియాలు అల్లం ముక్కలు పచ్చిమిర్చి చాలా టేస్ట్ బాగుంటుందన్నమాట అవి వేయటం వల్ల ఎండుమిరపకాయలు కూడా వేగిపోయాయి ఒక టేబుల్ స్పూన్స్ అల్లం సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను నేను ఇవి కూడా వేగిన తర్వాత కొంచెం పచ్చివాసన పోయే వరకు మాత్రమే మనకి ఒక మూడు పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకున్నాను నేను కొంచెం కరివేపాకు వేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకుందాము మనకు తాలింపు చల్లారాలన్నమాట నేను ఒక గ్లాస్ రైస్ తీసుకొని ఉడికించి చల్లార్చుకున్నాను అనమాట అంటే గిద్దన్నర రైస్ ఉంటుంది గిద్దన్న రైస్కి ఒక గిద్ద పెరుగు ఒక హాఫ్ గిద్ద వాటర్ యాడ్ చేసి నేను చిక్కటి మజ్జిగిలా చేసుకున్నాను అనమాట ఆ మజ్జిగిలోనే టేస్ట్ సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకున్నాను సాల్ట్ యాడ్ చేసుకొని ఇది అన్నం చల్లారిన తర్వాత ఈ మజ్జిగ మొత్తం వేసుకోవాలన్నమాట అన్నం వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే మనకి మజ్జిగ ఏంటంటే మొత్తం లా పీల్చుకుంటుంది అనమాట ఎక్కువ పెరుగు పడుతుంది మనకి దానితో టేస్ట్ పోతుందనమాట కొంచెం గంజి వాసనలా అనిపిస్తుంది అన్నం చల్లవారిన తర్వాత వేసుకుంటేనే మనకు టేస్ట్ బాగుంటుంది మొత్తం మిక్స్ చేసుకున్నాం ఈ మిక్స్ చేసుకున్న తర్వాత మీకు తగ్గింది అనుకుంటే ఇంకొంచెం పెరుగు యాడ్ చేసుకోండి నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది ఇప్పుడు కలిపి కదా ఇప్పుడు తాలింపు మొత్తం కలిపి మనం దీంట్లో మనకు దోజనం రెడీ చాలా బాగుంటుందన్నమాట చక్కగా పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తినచ్చనమాట ఇంకొంచెం స్పైసీనెస్ కావాలి అనుకుంటే కొంతమంది ఏంటంటే మిరియాలను డైరెక్ట్గా వేయకుండా మిరియాలు పొడి చేసి వేసుకుంటారనమాట కాకపోతే కొంచెం ఘాటుగా ఉంటుంది పెద్దవాళ్ళకైతే బాగుంటుంది కానీ పిల్లలకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది తినలేరు కాబట్టి చాలా బాగుంటుంది ఎవరికైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్